Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాయ రగిలిపోతున్న తమ్ముళ్ళు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావడానికి టీడీపీ సర్వశక్తులు వడ్డుతోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ నిర్వహించిన బాధుడే బాధుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఓవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 4,000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. లోకేష్ పాదయాత్ర ప్రారంభించి 4 రోజులు పూర్తయింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రగిరి నుంచి పులివర్తి నాని పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. వాస్తవానికి ఆయన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నారని అంటున్నారు. అయితే మొదటి నుంచి చిత్తూరు కాపుల కంచుకోట కావడంతో అక్కడ అదే సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నారు. లేదా పొత్తు కుదిరితే ఈ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నాని చంద్రగిరి నుంచి పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించారు. ఇక తమపై తీవ్ర విమర్శలు చేసే మంత్రి ఆర్కే రోజా నియోజకవర్గమైన నగరి నుంచి మాజీ మంత్రి గాలి ముదుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్కు సీటును ఖరారు చేశారు. వచ్చే ఎన్నికలలో నగరిలో భానుప్రకాష్ వైసీపీ అభ్యర్థి రోజాను ఎదుర్కొనున్నారు. పలమనేరు నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పోటీ చేయనున్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. 2019లో టీడీపీ నుంచి పలమనేరులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024లో పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సత్యవేడిలో డాక్టర్ హెలెన్ను అభ్యర్థిగా ప్రకటించారు. హెలెన్ క్రొత్త అభ్యర్థి కావడం గమనార్హం. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి నుంచి మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులే ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. ఒక హెలెన్ మాత్రమే కొరత్త అభ్యర్థి. ఇక కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బరిలోకి దిగుతారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇందులో కుప్పంతో కలిపి 6 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక 8 నియోజకవర్గాలకు తిరుపతి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పొంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం పొంగనూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే చంద్రగిరి, నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, పలమనేరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన లోకేష్ తిరుపతి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. వీటిలో కొన్ని చోట్ల టీడీపీకి సరైన అభ్యర్థులు దొరకలేదని, అందుకే ప్రకటించలేదని అంటున్నారు. అయితే తిరుపతిలో ఆ సమస్య లేదు. కాపుల కంచుకోట అయిన తిరుపతిలో సుగుణమ్మ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2014 ఎన్నికలలో ఎం వెంకటరమణ టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన మరణించడంతో ఆయన సతీమణి సుగుణమ్మ పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ సుగుణమ్మ టీడీపీ తరఫున పోటీ చేసి 1000లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. జనసేన తరఫున పోటీ చేసిన చదలవాడ కృష్ణమూర్తి దాదాపు 13,000 ఓట్లు సాధించారు. అటు చదలవాడ, ఇటు సుగుణమ్మ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో ఓట్లు చీలిపోయి వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి 1000లోపు ఓట్ల తేడాతో గట్టెక్కారు. వచ్చే ఎన్నికల్లోనూ సుగుణమ్మ టీడీపీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే తిరుపతిలో పర్యటించిన లోకేష్ స్థానిక టీడీపీలో ఉన్న పరిస్థితులపై సుగుణమ్మపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన తండ్రిలాగా తాను చూసి చూడనట్లు వదిలేయనని, పార్టీ విషయంలో సీరియస్గా లేకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాను ఏం చేశానని లోకేష్ ఇలా అంటున్నారో తెలియక సుగుణమ్మ చిన్నబుచ్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో తిరుపతి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున చదలవాడ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. వచ్చే ఎన్నికలలో జనసేనతో పొత్తు కుదిరితే తిరుపతి, చిత్తూరు, పొంగనూరు, మదనపల్లి స్థానాలను ఆ పార్టీకి వదిలేసే అవకాశం ఉంది. అందులోనూ తిరుపతి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని టాక్. తిరుపతి, చిత్తూరుల్లో కాపు సామాజిక వర్గం అత్యధికం. పలు పర్యాయాలు ఈ నియోజకవర్గాల నుంచి కాపు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. చంద్రగిరి, నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తిల్లో అభ్యర్థులను ప్రకటించిన లోకేష్ పూతలపట్టు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, తిరుపతి స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆయనపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.